శుకుడైన యేసు ప్రభు ప్రభువారి పరిశుద్ధమైన నామములు తండ్రి అయిన దేవునికి వేవేల కోటాను కోట్ల కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు ఆరోపిస్తూ ఈ సమయంలో వాక్యం వింటున్న మీ అందరికీ పరిశుద్ధుడైన యేసునాములు ప్రత్యేకమైన శుభములు అంత మాత్రమే కాదు ప్రపంచమంతా కూడా సంతోషించేటువంటి ఒక మంచి రోజు డిసెంబర్ ఇరవై ఐదు ఎందుకంటే ఈ ప్రపంచంలో ఉన్న సర్వమానవాళి పాపముల నుండి విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చిన రోజు అంటే ఆయన పుట్టినరోజు అనగా మనందరికీ సంతోషకరమైనటువంటి రోజు ఈ క్రిస్మస్ దినాన్ని బట్టి కూడా మీ అందరికీ ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుడు సమృద్ధిగా మిమ్మల్ని దీవించునుగాక గాక మెయిన్ రండి వాక్య భాగంలోకి వెళదాం యోనా గ్రంథం రెండవ అధ్యాయం రెండవ వచనం నుంచి నేను చదువుతాను చాలా జాగ్రత్తగా వినండి నేను ఉపద్రవంలో ఉండి యహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చను పాతాళ గర్భంలో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన పైన మంచి చదవబడిన వాక్యాన్ని మీ చేతులు కృతజ్ఞత కృతజ్ఞతాస్తులు తెలుస్తున్నాను విరిచి మా జీవితాలకు ఆశీర్వాదకరంగా మీరు మార్చండి మేమందరం మీ వాక్యము ద్వారా ఆత్మలో బలపరచబడి నిత్యరాజ్యానికి సిద్ధపరచబడినట్లుగా నీ పోలిక నీ రూపం మాకు వచ్చినట్లుగా మీరే కృప చూపించమని నీ సేవకుడిని నైనా నన్ను బలంగా అభిషేకించి వాడుకోమని ఏ సునామంలో అడిగి పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ దేవుని పిల్లలారా యోనా గ్రంథంలో ఒక మాట మనం చదువుకున్నాం ఈ యోన అన్న మాటకి పావురము లేదా గువ్వ అనేటువంటి అర్థాలు వస్తాయి ఈ యోన దేవుని సన్నిధిలో నిలబడే అనుభవం కలిగిన వ్యక్తి దేవుని సన్నిధిలో నిలబడిన ఈ యోనాని దేవుడు ఎన్నుకున్నాడు కారణం ఏంటంటే నీనివే పట్టణస్తుల యొక్క దోషము దేవుని దృష్టికి బహుఘోరంగా మారింది అక్కడ ఉన్నటువంటి ప్రజలు పాపమునకు అలవాటపడి భయంకరమైనటువంటి పాపము ఆశతో నింపబడి పాపమునకు విధేయులై పాపమును ప్రేమించి పాపాన్ని హత్తుకోవటం వలన నేనివే పట్టణము దేవునికి మొర్ర పెట్టింది ఆ మొర్ర విన్న దేవుడు నేనువే పట్టణాన్ని నాశనం చేయటానికి ఒక మాట తన హృదయంలో నిశ్చయించుకొని ఆ మాటను ఆ ప్రజలకు తెలియాలని తెలియచేయాలని ఎంతో ఇష్టపడ్డాడు చూడండి దేవుని పిల్లలారా దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే ఈరోజు పాపంలో ఉన్న నీవు నశింపచేయటం ఇష్టం లేదు ఈరోజు ఆయన వాక్కును పంపి నేను బాగు చేయాలని ఆయన ఎంతో ఆశపడుతున్నాడు చూడండి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనే లోక నానుడి ప్రకారం మంచివాళ్లను రక్షించటానికి పాపులను శిక్షించటానికి కొంతమంది ఈ లోకానికి దేవుళ్ళు ప్రత్యక్షమయ్యారని మనం విన్నాం అయితే మనం నమ్మిన ఈ యేసుక్రీస్తు ప్రభు మంచి మంచివాళ్ళకి ఇంకా దేవుడు అవసరం లేదు కదా పాపములు ఆపదలో ఉన్నవారికే కదా ఎవరైనా సరే సహాయం చేయగలిగేది అందుకనే పాపల కొరకు యేసుక్రీస్తు ప్రభార్ ఈ లోకానికి వచ్చాడండి అందుకనే పాపంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా నిజమైన మారు మనసు పొంది సర్వసత్యములోకి నడిపించబడి మారు మనసు తగిన ఫలాలు ఫలించి పరలోక రాజ్యానికి చేరాలి అందుకు యేసుక్రీస్తు ప్రభార్ ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని పెట్టి ఆయన రక్తాన్ని కార్చి ఆ రక్తంలో మన పాపాలకి విడుదల ఇచ్చారు అదే సత్యస్వార్థిని లోకమంతా ప్రకటించబడుతుంది అందుకని ఒక పాపి నశించటం మన యేసుక్రీస్తు వారికి ఇష్టం లేదు కాబట్టి యోనాని దేవుడు ఎన్నుకొని నేనువే పట్టణానికి వెళ్ళమని ఇంకా నీనివే పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దుర్గతి సంభవిస్తుందని ఆ పట్టణము కొంతకాలానికి నాశనం చేయబడుతుందని ప్రకటించమని చెప్పాడు దేవుని పిల్లలు ఎంత గొప్ప దేవుడు చూశారండి ఎంత గొప్ప దేవుడు చూశారా నిన్ను నన్ను ఏ విధంగా ప్రేమిస్తున్నారో చూశారా మనం పాపంలో ఉన్నవారమే మనం అవిదేయుల దేవులమే మన విగ్రహారాధికులమే మన వ్యసనాలకు లోబడిన వాళ్ళమే అయితే మాత్రం దేవుడు మనల్ని అలాంటి పాపాలను బట్టి శిక్షించకుండా ఆ పాపంలో ఉన్న మనల్ని రక్షించటానికి యోనాలేగా కొంతమంది దైవ సేవకుల్ని మన కొరకు నియమించారు ఆ సేవకుల యొక్క ప్రకటన లేదా సువార్త వారి ప్రార్థన అనుభవము వారు ఆత్మలో మూలిగే అనుభవం ద్వారా మన అందరము కూడా రక్షించబడ్డాం అలాగే నేనువే పట్టణస్థులందరూ కూడా రక్షణ పొందాలని దేవుడు తన హృదయములో వాంచ కలిగిన వాడై నేనువే పట్టణస్తుల దోషము ఆయన దృష్టికి ఘోరమైనప్పటికీ ఒక్కసారి సువార్త ప్రకటించాలని ఇష్టపడ్డాడు అయితే ఈ యోన దేవుని చిత్తాన్ని ఎరిగిన వాడై ఈయన ప్రేమ మయుడు కాబట్టి ఈయన నేనువే పట్టణస్తుని క్షమిస్తాడు కాబట్టి ఆ పట్టణంలో ఉన్న పాపులందరూ కూడా నశించిపోవాలని పాపములో ఉన్న వారందరూ కూడా ఏమాత్రము జీవించకూడదని ఇతరు స్వార్థ ప్రకటిస్తే వారు మారు మనసు పొందుతారని కాబట్టి వారు పాపంలో ఉన్నవారు తమ క్రియలు మార్చుకొని మరలా బ్రతుకుతారని యోన తన సొంత ఆలోచన ప్రకారం తరుశీషు పట్టణానికి వెళుతున్నాడు వింటున్నారా దేవుని పిల్లారా అలాగే ఆ తర్షిష్ పట్టణానికి వెళుతున్నటువంటి యోన వెళుతున్న ఆ వాడ ప్రయాణం చేస్తున్న ఆ సముద్రంలో గొప్ప తుఫాను దేవుడు పుట్టించాడు దేవుని సన్నిధుల్లోంచి యోన పారిపోయే అనుభవం కలిగి ఉన్నాడు అలా పారిపోయే అనుభవం కలిగి ఉన్నటువంటి యోనాని దేవుడు ఎందుకు అంత రక్షించాడు ఎందుకు అంతగా మరల సముద్రంలో పడవేసి ఒక చేపకు ఇచ్చి చేపను మరల మూడు రోజుల తర్వాత చేపకు మరల ఆగ్నేయిస్తే అది ఒడ్డుకు మరల యోనాని వేసింది అంటే యోనాని ఒడ్డుకు చేర్చింది ఎందుకు దేవుని చంద్రం నుంచి పారిపోతున్న యోనాని దేవుడు మరల అంతగా ప్రేమించాడంటే యోనాలో కొన్ని గుణ లక్షణాలు అంటే దేవునికి నచ్చే లక్షణాలు ఉన్నాయి అందుకని యోనాని దేవుడు ఎన్నుకున్నాడు ఈరోజు ఈ వాక్యం ద్వారా నీవు కూడా అలాంటి లక్షణాలే కలిగి ఉండాలని నీ ద్వారా నా ద్వారా కొన్ని ఆత్మలన్నా రక్షించబడాలని నరకము నుంచి తప్పించబడాలని గొప్ప ఉపద్రవములో గొప్ప దుర్గతిలో ఉన్న ప్రతి ఒక్కరికి నీవు యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క సువార్తను అనగా ఆయన నామాన్ని ప్రకటించి ఆయన రక్షణ సువార్తను చెబుతావని ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నీవు ఆయనకు పనికొచ్చే పాత్రగా మార్చబడాలని నీవు ఖాళీగా ఉండకూడదని నీవు కూడా దేవుని కోసం ఏదో విధంగా పని చేయాలని దేవుడు నిన్ను బట్టి మాటలు మాట్లాడుతున్నాడు నీవు చేతగానివాడుగా ఉండకూడదని దేవుని సామర్థ్యాన్ని దేవుని యొక్క బలాన్ని పొందుకొని దేవుని ఆత్మతో నింపబడి ఎంతో కొంతమందిని దేవుని సందికి నడిపించే అనుభవం నువ్వు కలిగి ఉండాలని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు కనీసం నీ కుటుంబంలో ఉన్న నీ భర్తను భార్యను లేదా నీ పిల్లలను లేదా నీ తల్లిదండ్రులను లేదా నీ అన్నదమ్ములను అక్క చెల్లెలను కనీసం రక్షించుకునే అనుభవంలోకి నువ్వు రావాలని దేవుడు నీతో ఈరోజు మాట్లాడుతున్నాడు కాబట్టి యోనాలో ఉన్న గుణలక్షణాలు ఏంటంటే యోనాలో ఉన్న గుణలక్షణాలు ఆయన పేరును బట్టే తెలియజేస్తుంది ఏంటి ఆ పేరు అంటే యోనాకి ఉన్న పేరు ఏంటంటే యోన అనే మాటకి గువ్వ అని దాని అర్థం దేవుని పిల్లలారా ఈ గువ్వ ఏం చేస్తుంది ఎందుకు యోన అన్న మాటకి గువ్వ అని అర్థం చేసుకొచ్చాడు ఎందుకు గువ్వ అనే మాటకి అర్థం కలిగినటువంటి ఆ మాటని నామకరణంగా యోనకి పెట్టారంటే యోన కలిగినటువంటి గొప్ప లక్షణం ఏంటంటే దేవుని సంతధిలో మర్ర అనుభవం గొవ్వకున్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే మూలిగే అనుభవం దేవునికి స్తోత్రము కలుగునగాక దేవుని సన్నిధిలో మూలిగే అనుభవం ఎవరైతే కలిగి ఉంటారో వారు గొప్ప కార్యాలు చూస్తారు అంత మాత్రమే కాక చాలా దేవునికి ఇష్టంగా మారుతారు దేవుడు కోరుకున్నది అత్యంతగా ఇష్టపడే అంశం ఏంటంటే ప్రార్థన చేయటం ప్రార్థించేవారంటే దేవుడికి ఎంత ఇష్టమో కదా ప్రార్థన చేసేవారిని దేవుడు ఎంత ప్రేమిస్తాడో అందుకని ఏసుక్రీస్తు ప్రభారు నలభై రాత్రులు నలభై పగళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు అంత మాత్రమే కాదు ఆయన మరణానికి అప్పచెప్పక ముందు గెస్సమనే తోటలో చెమట రక్తముగా మారినంతగా ప్రార్థన చేశారు అంత మాత్రమే కాదు ఏసుక్రీస్తు ప్రభారు రాత్రులు అరణ్యములోకి వెళ్ళి ప్రార్థనలో గడిపేవారు అంతమాత్రమే కాదు యేసుక్రీస్తు ప్రభారు నిత్యమూ ప్రార్థన అనుభవం కలిగి ఉండేవారు అందుకని యేసుక్రీస్తు ప్రభారు గెస్య్యమనే తోటలో ప్రార్థనకు వెళ్ళినప్పుడు శిష్యులు నిద్రిస్తుంటే శిష్యులు శిష్యుల దగ్గరికి యేసుక్రీస్తు ప్రభారు వచ్చి మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు ఒక గడియైనను అయినను ప్రార్థన చేయలేరా అని ప్రార్థనను గురించి వారికి చెప్పారు అంత మాత్రమే కాదు పరలోక ప్రార్థన గురించి యేసుక్రీస్తు ప్రభా శిష్యుడికి చెప్పి ప్రార్థన అనుభవంలో ఉండాలని చెప్పారు ఏ కుటుంబం అయితే ప్రార్థనలో ఉంటుందో ఆ కుటుంబంలో ఉన్నటువంటి భార్య భర్త పిల్లలు వారికి కలిగిన తల్లిదండ్రులు వారికి కలిగిన ఆస్తి చుట్టూ వారి ప్రాణము చుట్టూ దేవుడు ఒక కంచి వేస్తాడు దేవుని పిల్లలారా కాబట్టి ప్రార్థన అనేది గొప్ప ప్రాకారం లాంటిదని జ్ఞాపకం చేసుకోవాలి చూడండి దేవుని పిల్లారా ఎహెస్కేలు గ్రంథములో ఒక తొమ్మిదో అధ్యాయంలో ఒక సంభవం జరుగుతుంది దేవుడు ఇష్రాయల్ ప్రజల యొక్క పాపాన్ని ఊర్చుకోలేక విగ్రహారాధనకి వారి అవకాశం ఇవ్వటం వల్ల ఆత్మ సంబంధములైనటువంటి వ్యభిచారులుగా మార్చబడటం వల్ల వారు దేవుని దృష్టికి బహుఘోరంగా దేవుని యొక్క కోపాగ్నికి గురయ్యారు అయితే దేవుడు కృపగలిగిన వాడేమో కనికరమ కలిగిన వాడు ఎంతో మంది ప్రవక్తలను పంపించి ఆ భ్రష్టత్వము నుంచి ఆ లోక సంబంధమైన నడక నుంచి ఆ విగ్రహారాధ నుంచి ఆ పాపం నుంచి మారు మనసు పొందమని చెప్పారు అయితే ఎంత మాత్రమునో వారి హృదయము కఠినం చేసుకుని పాపానికి దాసులైపోయారేమో దేవుడు తన దూతను ఇజ్రాయేల్ ప్రజల మీదకి పంపించడానికి సిద్ధపడ్డాడు అక్కడ ఒక దూతను దూతతో ఇలా మాట్లాడతాడు మీరు యహేజ్ కలిగి రంధం తొమ్మిదో అధ్యాయం చదువుకుంటే ఈ సంభవం అంతా మీరు వినొచ్చు అక్కడున్న ఒక దూతతో ఇలా మాట్లాడతాడు నీవు ఇష్ట్రాయలి ప్రజల్లో చిన్నలు పెద్దలు యవనులు కన్యలు అనేటువంటి భేదము స్త్రీ పురుష అనేటువంటి భేదము లేకుండా అందరినీ కూడా నువ్వు కత్తితో సంహరించి నాశనం చేయి అయితే ఒక్క మాట ఎవరైతే ఒక గుర్తు ఉంటుందో వారిని మాత్రం నువ్వు ముట్టకూడదు చంపకూడదు వారు నా ప్రజలు ఇంతకి ఏంటా గుర్తు అంటే ఎవరైతే మూలుగు అనేటువంటి ప్రార్థన అనుభవం కలిగి ఉన్నారు అనేటువంటి ముద్ర కలిగి ఉంటారో అంటే ఎవరైతే మూలుగులో ప్రార్థన చేస్తారో వారు నా ప్రజలై ఉన్నారు వారిని ఏమాత్రము కూడా నువ్వు ముట్టకూడదు వారు నిత్యము కూడా నా సన్నిధిలో కనబడినట్లుగా వారిని వదిలిపెట్టాలి వారు నా ప్రజలు వారు నా స్వాస్థ్యము అని దేవుడు మాట్లాడుతున్నాడు ఎంత గొప్ప ఆదరణ కలిగిందేవుడండి ఈరోజు నువ్వు గొవ వలె అనుభవం కలిగి ఉన్నావా నువ్వు మూలిగల ప్రార్థన చేస్తున్నావా ఏదో సాదా సీదా ప్రార్థన పెదవుల ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించడండి మాత్రమే కాదు మన హృదయాల్లో పాపముంచుకొని లోక సంబంధమైన ఇచ్చలు లోక సంబంధమైన నటన లోక సంబంధమైన సహవాసాలు ఉంచుకొని అబద్ధాలు మోసాలు చేస్తూ నువ్వు గంటల తరబడి ప్రార్థన చేసినా అది దేవుని దృష్టికి వ్యర్థమే మాత్రమే కాదు శరీర కార్యాలను కలిగి అసూయలు ఈర్ష్య ద్వేషాలు మత్స మత్సరము కుట్టలు కల్ముషాలు అలాగే పోట్లాట్లు బూతులు ఇలాంటివన్నీ కూడా కలిగి నువ్వు ప్రార్థన చేసినా ఆ ప్రార్థన వ్యర్థమే నీ ప్రార్థన దేవుడు ఆలకించాలి అంటే ఆత్మలో ఏమాత్రము కూడా కళంకం ఉండకూడదు శరీరము దేవునికి యాగంగా మార్చబడాలి శరీర కార్యాలని జయించిన వారై ఉండాలి అలా నువ్వు ప్రార్థన చేయగలిగితే ఒక అద్భుతం నీ కుటుంబంలో నీ భర్త నీ భార్య లేదా నీ పిల్లల జీవితంలో లేదంటే మీరు చేసే ఉద్యోగాల్లో లేదంటే వ్యాపారంలో దేవుడు చేయటానికి సామర్థ్యం కలిగిన దేవుడు చూడండి ఇక్కడ ఇస్రాయేల్ ప్రజల్ని ఎవరైతే మూలిగలు ప్రార్థన చేస్తున్నాడు వారిని మాత్రం ముట్టకూడదు వారు నా ఉన్నారు నా స్వాస్థ్యం వారు నిత్యము నా కన్నుల ఎదుట కనబడాలి అని సంహార దూతికి అధికారము జారీ చేశాడు ఆజ్ఞ పంపించాడు కాబట్టి దేవుని పిల్లరా ఈరోజు నువ్వు ప్రార్థన ఎలా చేస్తున్నావు నువ్వు మూలుగుతున్నావా మూలుగు అంటే మరేదో కాదు దేవుని సందులో మర్ర పెట్టటం దేవుని సందులో మర్ర పెట్టే అనుభవం నువ్వు కలిగి ఉంటే తప్పనిసరిగా దేవుడిని మొర్రను ఆలకిస్తాడు నా మొర్ర పెట్టుము నేను దేవుడే చెప్పాడు కదా ఈరోజు నేను కాదు నా కోసం మొర్ర పెట్టే కొంతమంది ఉన్నారని నువ్వు అనుకుంటున్నావేమో కాబట్టి నువ్వు ప్రార్థన మొర్ర నీవు చేయగలిగిన అనుభవంలో ఉండాలి తప్ప ఎవరో మొర్ర పెడితే దైవ దేవులు నీకు రావు కాబట్టి నీలో ఉన్నటువంటి పాపము గురించి తప్పిపోతున్న నీ బిడల గురించి నీ వ్యాపారంలో నష్టముల గురించి నీ ఉద్యోగంలో ఒక ప్రమోషన్ గురించి నీ కష్టార్జితాలు నీవు నీ భార్య నీ పిల్లలు అనుభవించాలని నీకు కలిగినటువంటి ఆపదల నుంచి విడిపించబడాలని పరిశుద్ధత పరచబడి పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే కొన్ని ఆత్మలు నీ ద్వారా పరిశుద్ధమైన మందిరాన్ని నడిపించబడాలంటే నీవు మూలుగు అదేనండి మొర్రపేట అనుభవంలోకి నీవు రావాలి అంతమాత్రమే కా దేవుని పిల్లరా జరిగిన ఇంకొక సంఘ సంఘటన నేను చెబుతాను మీరు చాలా జాగ్రత్తగా వినండి మరియా మార్తా అనేటువంటి ఇద్దరు అక్కా చెల్లెళ్ళు ఉన్నారు వారు ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారిని తమ ఇంటికి భోజనానికి పిలిచారు చక్కగా వారికి మర్యాదలు చేశారు దేవుడు సంతోషించాడు వాళ్ళని ఎంతో ప్రేమించడం ప్రారంభించాడు వీ ఇద్దరు అక్కా చెల్లెళ్ళు కూడా యేసుక్రీస్తు ప్రభువారిని తమ సొంత రక్షుడిగా అంగీకరించారు అయితే వీరికి ఒక సహోదరుడు ఉన్నాడు అతని పేరు లాజరు ఒకరోజు ఒక రోగము చేత అతడు మరణించగా యేసుక్రీస్తు ప్రభావికి కబురు పెడతారు నా మా సహోదరుడు రోగి అయి మంచం మీద ఉన్నాడు చావటానికి సిద్ధంగా ఉన్నాడు నీ వచ్చినట్లయితే మా సహోదరుడైనటువంటి లాజరు బ్రతుకుతాడు అని యేసుక్రీస్తు ప్రవారికి మరి కబురు పంపుతారు యేసుక్రీస్తు ప్రభు సువార్త పరిచయలో ఉన్నారేమో రావటం కాస్త ఆలస్యమవుగా ఆ లాజరు చనిపోతాడు చనిపోయిన మూడు రోజులకి అనగా సమాధి చేయబడిన మూడు రోజుల తర్వాత యేసుక్రీస్తు ప్రభారు ఆ గ్రామానికి వస్తారు అక్కడున్న అక్క చెల్లుళ్ళు పరిగెత్తుకుని యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వెళ్ళి అయ్యో ప్రభు నీవు మా తమ్ముడు బ్రతికున్నప్పుడే వచ్చినట్లయితే అతడు చనిపోయి ఉండేవాడు కాదేమో అయ్యో యేసుక్రీస్తు ప్రభ అయ్యో నీవు వచ్చినట్లయితే మా తమ్ముడు మాకు దక్కేవాడామో అని యేసుక్రీస్తు ప్రభారితో మనవి చేస్తే యేసుక్రీస్తు పరవారు అతడు ఎక్కడున్నాడు ఎక్కడ పాతి పెట్టబడ్డాడని వారిని అడిగినప్పుడు అక్కడ సమాధి దగ్గర తీసుకువెళ్తే సమాధి దగ్గరికి యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళి యేసుక్రీస్తు పరవారు ఆత్మలో మూలుగుతూ తండ్రికి ఓ చిన్న ప్రార్థన చేస్తాడు నామానికి మహిమ కలుగునుగాక యేసుక్రీస్తు ప్రభువారు ఆత్మలో మూలిగాడు అని పదకొండో అధ్యాయం యోహాను సువార్తలో మీరు చాలా జాగ్రత్తగా చదివినట్లయితే మీకు అక్కడ కనబడుతుంది దేవుని పిల్లారా చూడండి యేసుక్రీస్తు ప్రభువారే ఒక దైవ మానవుడే ఆత్మలో మూలిగే అనుభవం కలిగి ఉంటే మనము కూడా ఎంత ఆత్మలో మూలిగే అనగా మర్రపెట్టే అనుభవం కలిగి ఉండాలో ఒక్కసారి ఆలోచించాలి ఏసుక్రీస్తు ప్రభు ఆత్మలో మూలిగి అనగా మర్రపెట్టే అనుభవం ఎప్పుడైతే కలిగి ఉన్నారో సమాధి చేయబడిన లాజర్ని యేసుక్రీస్తు పురవారు బ్రతికించగలిగారు అలాగే దేవుని పిల్లరా పాపముల చేత అపరాధాల చేత నీ భర్తే కావచ్చు నీ పిల్లలే కావచ్చు నీ భార్యే కావచ్చు నీ తల్లిదండ్రులే కావచ్చు నీ బంధువులే కావచ్చు నువ్వు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే నీ స్నేహితులే కావచ్చు ఎవరైతే చావ సిద్ధంగా ఉన్నారో అపరాధముల చేత పాపముల చేత చనిపోతున్నారో వారందరినీ కూడా బ్రతికించేటువంటి గొప్ప అవకాశం దేవుడు మనకిచ్చాడు నువ్వు నిజంగా ఆత్మలో ఏ కల్మోషం లేకోకుండా నీవు కూడా మూలుగుతూ ప్రార్థన చేయగలిగితే అదేనండి మొర్ర పెట్టే నువ్వు వచ్చి ప్రతిరోజు దేవుని సమయం దేవుని సన్నిధిలో కొంత సమయం కేటాయించి ఆయన సన్నిధిలో నశించిపోతున్న నీ వారి కోసం మొర్ర పెట్టగలిగితే నాశనములోనైనటువంటి పాపముతో నింపబడి మరణానికి అప్పయించబడినటువంటి నీ పిల్లల్ని లేదా నీ భర్తని నీ వారిని బ్రతికించుకుంటావు మరలా వారు ఆత్మలో జీవించబడతారు నిత్యరాజ్యానికి అవుతారు కాబట్టి ఆలస్యం చేస్తున్నావా ఇప్పటి వరకు ఏదో పెదవుల ప్రార్థన నీకు వచ్చిన ప్రార్థన నీ అప్పులు తీరాలనో నీ వ్యాధి తగ్గాలనో నీ బాధ పోవాలనో అవమానం కొట్టివేయబడాలనో వ్యాపారం దీవించబడాలనో ప్రార్థన చేస్తున్నావేమో దానితో పాటు ఈ మొర్రపెట్టే అనుభవంలో కూడా నువ్వు వచ్చినట్లయితే తప్పనిసరిగా దేవుడిని నెరవేర్చడానికి ఇష్టపడతాడు దేవుడు ఎందుకంటే ఒక మాట మనతో మాట్లాడారు నీవు నాకు మరపెట్టు నేను నీకు ఇస్తాను అని అలాగే దేవుని పిల్లలరా ఇస్రాయేల్ ప్రజలు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు బహు కఠినమైన దాస్యానికి అప్పచెప్పబడుతున్నారు దేవుని పిల్లలారా వారు కంటి నిండా నిద్రపోవటానికి ఏమాత్రము కూడా సమయం దొరకట్లా వారు కడుపు నిండా తినటానికి ఏమాత్రము కూడా సమృద్ధికరమైన ఆహారం లేదు వెట్టి పనులు చేయవలసినటువంటి పరిస్థితుల్లో వారు ఇరుకున పడ్డారు ఆదరించేవారు లేక విడిపించేవారు లేక వారిని అర్థం చేసుకునేవారు లేక వారికి సమయం ఇచ్చేవారు లేక వారంట మూలుగుతున్నారంట దేవుడండి అండి ప్రజల మూలుగును విన్నాడు ఇస్రాయేల్ ప్రజల మూలుగును విని తాను అబ్రహాముతో చేసిన నిబంధనలు జ్ఞాపకం చేసుకుని దేవుడు ఆ ప్రజలను విడిపించడానికి మోసేను ఆహారలు ఏర్పాటు చేసాడు విన్నారు కదా ఎంతో గొప్ప ధన్యత అయగుప్త దేశంలో నాలుగు వందల ముప్పై సంవత్సరాలు బానిస సంఖ్యలలో మగ్గిపోతూ ఉన్నటువంటి ఇష్రాయిల ప్రజలు మునుగులు విని దేవుడు తన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడు ఈరోజు మీరు కూడా భయంకరమైన శ్రమల్లో శోధల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో అవమానాల్లో నిందల్లో అప్పుల్లో ఉన్నవారేమో మిమ్మల్ని అర్థం చేసుకునేవారు లేక బాధపడుతున్నారేమో మీ శ్రమను తీర్చేవారు లేక ఇక మా బ్రతుకులన్నీకి ఇంతేనా ఇక మా జీవితాలకు విడుదల లేదా అని మీరు అనుకుంటున్నారేమో దేవుడు మరలా తన హృదయాన్ని మీ మీదకు తీసుకొచ్చి మీరున్నటువంటి ఆ కఠిన పరిస్థితుల నుంచి విడిపించి విశ్రాంతిని ఇవ్వటానికి మీ నోటు నిండా నవ్వు కలగజేయటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు అయితే మూలుగు ప్రార్థన చేయటానికి అదే మర్ర అనుభవంలోకి రావటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా ఇష్రాయల ప్రజల మూలుగును విన్న దేవుడు తన నిబంధన జ్ఞాపకం చేసుకొని మోసేను ఆహ్లో ఏర్పాటు చేసుకొని ఐగుప్తు దేశం నుంచి విడిపించి అరణ్య మార్గంలో దేవుడు తన ప్రజలు తోడుగా ఉండి ఎర్ర సముద్రాన్ని పాయిలు చేసి ఫరో సైన్యాన్ని ఎర్ర సముద్రంలో ముంచివేసి మన్నాను కురిపించి బండ నుంచి నీళ్ళు ఇచ్చి పూరేలను ఇచ్చి అనేక జాతులు వారిని సంహరించి కనాను దేశంలోకి నడిపించి వారికి విశ్రాంతి నివ్వలేదంటారా ఈరోజు నువ్వు కూడా మూలిగే అనుభవం కలిగి ఉంటే మర్ర అనుభవం కలిగి ఉంటే నువ్వు నిజంగా గంట గనక దేవుని సంధిలో మర్రపెట్టి కన్నీరు కార్చి ప్రభువా నా పరిస్థితిని జ్ఞాపకం చేసుకుని నా బిడల్ని నా భర్తని నేను చేసే ఉద్యోగాన్ని అలాగే నా వ్యాపారాన్ని నేనున్నటువంటి కటి శ్రమలు జ్ఞాపకం చేసుకొని ఆనాడు ఇషాయిలు ప్రజలు విడిపించిన గొప్ప దేవుడా సమాధులను లాజుని బయటికి రప్పించి బ్రతికించిన గొప్ప దేవుడా నదురని నేసు మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకో ప్రభువా అని నువ్వు మొరపెట్టగలిగితే తప్పనిసరిగా దేవుడు నీ మూలుగానే మొర్ర మర్రని విని నీ జీవితంలో కూడా గొప్ప విడుదల కలగజేసి నీ వారిని మరల ఆత్మ సంబంధంగా బ్రతికించి కృపాక్షేమంతో నింపటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడండి ఎంత గొప్ప దేవుడు ఎంత ఘనమైన దేవుడు అందుకనే మూలిగే అనుభవంలోకి నువ్వు రావాలి మూలిగే ప్రార్థన నువ్వు చేయాలి మొరపెట్టే ప్రార్థన అనుభవంలోకి నీవు నేను రావాలి మనందరం అలా ప్రార్థన చేయగలిగితే మన కుటుంబాల్లో ఉన్నటువంటి దోషాలు కుట్టివే పడతాయి శాపాలన్నీ కూడా కొట్టివేయబడతాయి దేవుని కనికరం మన మీదకి వస్తుంది దేవుని ఆత్మ మనలోకి వస్తుంది దేవుని పరిశుద్ధాత్మను మనం పొందుకున్న వారమై మన కుటుంబంలో అపవాది కట్టిన సంఖ్యలను తెంచటానికి వాడి బంధకాలను తెంచటానికి మన పిల్లల మీద మా భర్త మీద పెట్టినటువంటి వాడి కాడిని విరగొట్టడానికి మనం శక్తి పూర్ణులుగా మార్చబడతాం కాబట్టి దేవుని చదిలో మర్ర పెట్టే అనుభవంలోకి నువ్వు నేను రావాలి దేవుని పిల్లారా అలాగే యోనా కూడా అంతే దేవుని చదిలో పారిపోతున్నాడు దేవుని మాట వెనుకోకుండా నేను వే పట్టణానికి వెళ్ళుకోకుండా తర్శిసి పట్టణానికి వెళుతున్నవాడే అయితే యోనాలో ఉన్న గొప్పతనం ఏంటంటే మర్రపెట్టే అనుభవం అదే మనము మూలపాఠంగా చదువుకున్నటువంటి ఆ వాక్యం ఏంటంటే దేవునికి దేవుని సన్నిధిలో యోన గొప్ప ఉపద్రములో ఉండి అంటే గడుపులో ఉండి అంటే దాన్ని వర్ణి ఎలా వర్ణించాడంటే భక్తుడు పాతాళ గర్భంలో ఉన్నట్లుగా కట్టిక చీకట్లు వర్ణించాడు అలాంటి పరిస్థితుల్లో ఉండి కూడా యోన దేవుని సందులో కేకలు వేశాడంటే మర్ర పెడుతున్నాడు అంటే గొవ్వలేగా మూలుగుతున్నాడు నీవు గొప్ప దేవుడివి నీలో ఏ దోషము లేదు నీవు కృపా కనికి రమ్మగలిగిన దేవుడివి ఒక్క అవకాశం నాకు ఇస్తే నీ పని నేను చేస్తా నీకు నీవు వాడబడే పాత్రగా నేను ఉంటా ఒక్కసారి కృప చూపించు నీకు కృతజ్ఞత బలు నేను చెల్లిస్తా అని యోన ఉపద్రవములో ఉండి చిక్కటిలో ఉండి పాతాళ గర్భములో ఉండి దేవునికి మొర్ర పెట్టే అనుభవంలో ఉండాడు అందుకనే యోన అంటే దేవునికి అంత ఇష్టం అంత మాత్రమే కాదు దేవుని పిల్లరా ఈ వాడలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఎవరి వలన ఈ సముద్రం పొంగి ఈ వాడని ముంచివేయటానికి ఈ నీళ్లు వాడలోకి వచ్చినాయి ఎవరి వలన ఈ శాపం కలిగింది అని వాళ్ళు చీట్లు వేసినప్పుడు ఆ చీటు యోన మీదకి వస్తే యోనని అడిగితే యోన అంటాడు నన్ను బట్టే ఈ గొప్ప తుఫాను వచ్చిందండి నన్ను బట్టే ఈ భయంకరమైనటువంటి స్థితి కుటుంబానికి కలిగింది మా జీవితానికి కలిగింది అన్నట్లుగా నన్ను బట్టే ఈ శాపం మీ మీదకి వచ్చిందని యోన తన తప్పును ఒప్పుకుంటున్నాడు ఈరోజు అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధల్లుడు కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడని దేవుని లేఖనాలు తెలియజేస్తున్నాయి దేవుని పిల్లారా అందుకనే యోన అంటే దేవుడికి చాలా ఇష్టం నిజంగా నీ పాపాలు ఒప్పుకుంటున్నావా కప్పుకుంటున్నావా ఆదాము తమ పాపాలని ఒప్పుకోలేదండి కప్పుకున్నాడు అంజూరపు చెట్టు ఆకులు కట్టుకొని చెట్టు చోటును దాక్కున్నాడు ఆదామా నువ్వు ఎక్కడున్నావంటే చెట్టు అన్నాడు ఎందుకయ్యా వద్దన్న ఫలాలు తిన్నావంటే తిన్నాను ప్రభావ తప్పైపోయింది క్షమించంటే ఈ స్త్రీ నాకు ఇచ్చింది అన్నాడు చూడండి ఎంత తప్పుని కప్పుకుంటున్నాడో దేవుని పిల్లారా ఈరోజు నిజంగా మనం జీవితాల్లో అబద్ధమే కానీ మోసమే కానీ లంచమే కానీ నువ్వు ఏ స్థితిలో ఏ పాపంలో ఉన్నావో దేవుని చంద్రులు ఎందుకు నీ కుటుంబం మీదకు శాపం వచ్చి కరువులో ఇరుకులో అప్పుల్లో ఇబ్బందుల్లో అవమానాల్లో నిందల్లో శ్రమల్లో వేదంలో ఉన్నావో దాన్ని గమనించి నీ పాపాన్ని నీ తప్పుని నీ అతిక్రమాల్ని దోషాల్ని దోషాలని దేవుని సందులు ఒప్పుకుంటే దేవుడు యోనాని గనక ఏ విధంగా క్షమించి పాతాళ గర్భం అనేటువంటి ఆ భయంకరమైన మరణ స్థితిలోంచి లేవనెత్తి మరలా ఒడ్డుకు చేర్చినట్లుగా నీ జీవితాన్ని కూడా ఒడ్డుకు చేర్చి మరలా దేవుడు నీకు రెట్టింపు ఆశీర్వాదాలు ఇస్తాడు మరలా నిన్ను వాడుకుంటాడు అనడానికి ఏమాత్రము కూడా సందేహం లేదని దేవుడు మీకు తెలియజేస్తున్నాడు దేవుని పిల్లారా యోనాని పారిపోయే యోనాని దేవుని మాట వినని యోనాని దేవుడు ఎందుకు ప్రేమించాడు అంటే యోనాలో కొనగలిగిన గుణలక్షణాలు దేవునికి మొర్ర అనుభవం అలాగే రెండు ఆయన తన సొంత తప్పుల్ని ఒప్పుకునే అనుభవం కలిగి ఉన్నాడు ఇకపోతే మూడో అనుభవం ఏంటో తెలుసా యోన నీనివే పట్టణానికి వెళ్ళి దుర్గతి ఇంకా నలభై రోజులు పడుతుంది అన్నప్పుడు నీనివే పట్టణస్తులందరూ కూడా మారు మనసు పొందారు దేవుని కనికరం పొందారు వారు క్షమించబడ్డారు అంటే యోన దేవుని ఆత్మతో అభిషేకించబడిన వ్యక్తి కాబట్టి ఆత్మతో నింపబడి యోన పట్టణానికి సువార్త ప్రకటిస్తే వారందరూ మారు మనసు పొందారు దేవుని పిల్లరా ఈరోజు నీవు ప్రకటిస్తున్నా లేదా నీ బిడల్ని నీ మాట వింటలేదంటే కారణం ఏంటంటే దేవుని ఆత్మ లేకుండా చెబుతున్నావు కాబట్టి నీ మాటకి శక్తి ఉన్నట్ల కాబట్టి ఈరోజు నీవు దేవుని చందలో కూర్చొని నీవు పరిశుద్ధాత్మను పొందుకొని నీవు నీ బిడలకి మారు మనసు కలగాలని నీ కుటుంబానికి మారు మనసు కలగాలని లేదా నీ బంధువులు మారు మనసు కలగాలని నీవు కనుక సువార్త ప్రకటిస్తే తప్పనిసరిగా వారు మారు మనసు పొందుతారు దేవుని ఆత్మాభిషేకంతో నింపబడి నిన్ను బట్టి కాబట్టి దేవుని పిల్లరా యోనాలో ఈ మూడు లక్షణాలు ఉన్నాయి దేవుని ఆత్మతో అభిషేకించబడిన వ్యక్తి తన తప్పును ఒప్పుకునే వ్యక్తి అలాగే గొవ్వల మూలిగి దేవుని సద్దులో మర్రపెట్టే అనుభవం కలిగిన వ్యక్తి ఈ మూడు లక్షణాలను కలిగి ఉంటే దేవుడు తప్పనిసరిగా నీ కుటుంబంలో జరిగే ఎట్టి కార్యాల నుంచైనా నేను విడిపించి నేను బలమైన పాత్రగా వాడుకొని నీ కుటుంబంలో జరిగేటువంటి నష్టాలను ఆపి క్షేమాభివృద్ధిని నీకు ఇచ్చి నీ భర్తని నీ పిల్లల్ని భార్యని అలాగే నీ తల్లిదండ్రులని బంధువుల్ని కూడా ఉపద్రవం నుంచి విడిపించడానికి నేను బలమైన సాధనంగా వాడుకోవటానికి దేవుడు ఎంతగానో ఇష్టపడుతున్నాడు ఒకవేళ ఈ రోజు నుంచి నీ హృదయాన్ని శుద్ధి చేసుకొని మర్రపెట్టే అనుభవంలోకి నేను వస్తానండి అని అంటావా చిన్న ప్రార్థన మీకోసం చేస్తున్నాను నాతో పాటు ఉంచండి మహాపరిశుద్ధుడు వైనా మంచి ఏసయ్య ఈరోజు మాతో ఎంతో చక్కగా మీరు మాట్లాడారు ప్రభు నీ బిడలతో మీరు మాట్లాడిన ప్రతి మాటని బట్టి బంధనాలు ప్రభు నిజంగా ఆయన ఎంతమంది నీ సందిలో నిలబడలేక పారిపోయే అనుభవంలో ఉన్నారు అయినప్పటికీ యోనాన్ని ఏ విధంగా నువ్వు ప్రేమించావో ఎందుకు ప్రేమించావో ఈ వాక్యం ద్వారా మాకు తెలియజేశారు అలాగే ఎంతమంది అయితే నీ మాట వినుకోకుండా ప్రభు నీ సన్నిలో నిలబడలేకోకుండా ప్రభు ఎంతమంది అయితే లోకం వైపు చూసి పారిపోతున్నారో వారందరూ మేము వారందరూ కూడా నిజమైన మారు మనసు పొందుకొని మొరపెట్టే అనుభవంలోకి వచ్చు వారు చేసిన విధేయతలు ఒప్పుకొని అతిక్రమాలు ఒప్పుకొని విడిచిపెట్టి నీ కరికరం పొందుకొందురుగాక అంత మాత్రమే కాదు దేవుని ఆత్మలో నిలబడి నీ ఆత్మాభిషేకం పొందుకి నీ నా నీ మాటకి విధేయత కలిగి నీ మాటను ప్రకటించే అనుభవంలోకి వచ్చురుగాక ఇటు కార్యాల వారి వారి కుటుంబంలో ఉన్న చీకటి పారిపోవును గాక ప్రతి విధమైన దోషాలు కొట్టివేయబడునుగాక సమృద్ధి వారి కుటుంబంలో కలుగునుగాక గొవలా మూలిగా అనుభవం కలిగి ఉండే గొప్ప భాగ్యం అందరికీ దయచేమని ఏ సునాములు అడిగి పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ దేవుని పిల్లారా ఈ వాక్యము మీ అందరికీ నచ్చినట్లయితే కనబడేటువంటి స్క్రీన్ మీద కనబడేటువంటి మా ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే తారిగడప అనే గ్రామంలో తాతారావు గారు పాల తాతారావు గారి ఇంటిపైన ప్రతి ఆదివారం ఉదయం పది గంటలకు ఆరాధన జరుగుతుంది ఏ సంఘానికి వెళ్ళని వారైతే అక్కడికి మీ వాక్యం ద్వారా బలపరచబడి నిజమైన మౌరుమస్ పొందడానికి ఆ స్థలంలోకి రావాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను అంతవరకు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్ కృష్ణా జిల్లా మా మందిరం ఉండే స్థలం తాడిగడపలో పాలతాతారావు గారి ఇంటిపైన గవర్నమెంట్ హై స్కూల్ దగ్గర దేవుని పిల్లలారా మా పరిచయం కోసం ప్రార్థన చేస్తారు కదా దేవుడు మిమ్మల్ని దీవించి సమృద్ధిగా ఆశీర్వదించి పర్లోక రాజ్యానికి ఎత్తబడే కృపును మనకు అనుగ్రహించునుగాక ఆమెన్